Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో ముందస్తు 2020 మార్చిలోనే అసెంబ్లీ ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 మార్చిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం పేరుతో జరుగుతున్న కార్యక్రమమే దీనికి పునాది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తే మార్చిలో ఎన్నికలు జరిపించేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. కేంద్రం సహకరించి ముందస్తు ఎన్నికలకు వెళితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తుకు వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటోంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ముందస్తుకు వెళితే తాను కూడా వెళ్లాలని ఏపీ అనుకుంటోంది. ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం ముందస్తుకు వెళితే తాము కూడా ముందస్తుకు వెళ్లాలని తెలంగాణ భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం వెళ్లాలన్నా తెలంగాణ ప్రభుత్వం వెళ్లాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం తెలంగాణకు అనుమతిస్తుందా అనే విషయం చర్చనీయాంశమైంది. అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్కు సవాల్ విసిరారు. అంటే ముందస్తు ఎన్నికలు జరిగితే తాము కూడా అందుకు సిద్ధంగానే ఉన్నామని ప్రకటించినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయమనే అంచనాలున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటోంది. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ తనకున్న బలం ద్వారా లోపాయకారిగా ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్న వైసీపీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. అలా కాకుండా బీజేపీకి ప్రత్యేకంగా ఏమైనా వ్యూహాలుంటే అనుమతి రాకపోవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా కానీ భారతీయ జనతా పార్టీ తన రాజకీయ స్వలాభం చూసుకున్న తరువాతే ఇతర పార్టీల గురించి ఆలోచిస్తుందనే విషయం తెలిసిందే. వారు స్నేహితులైనా శత్రువులైనా బీజేపీ లెక్క మాత్రం ఒకటిగానే ఉంటుంది.